Hi everyone, welcome to AllyMinds. In this video, we will learn a special type of multiplication. What is a special type of multiplication? Two double-digit numbers, same tens place digit, sum of unit space digits is 10, answer in 2 to 3 seconds. These two double-digit numbers, 24 and 26, tens place digits, and 10 sthanam, 2 and 2, same. Then, 1 ones place 4 and 6 am 10 అవుతుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇక్కడ కూడా చూడండి, ఈ ప్రతి ప్రాబ్లం లోను, ఇక్కడ ఉన్న ప్రతి ప్రాబ్లం లోను టెన్స్ ప్లస్ డిజిట్స్ సేమ్ అయి ఉంటుంది. సమ్ ఆఫ్ ది యూనిట్స్ ప్లస్ డిజిట్స్ విల్ బి 10 అయి ఉంటుంది. చూడండి, 2 ప్లస్ 8 10 అయింది. ఇక్కడ టెన్స్ ప్లస్ డిజిట్స్ రెండు సేమ్ అయింది. 4 ప్లస్ 6 ఏమైందంటే 10 అయింది. టెన్స్ ప్లస్ డిజిట్స్ రెండు సేమ్ అయింది. సమ్ ఆఫ్ టెన్స్ ప్లస్ డిజిట్స్ ఏమైందంటే 10 అయింది. ఇక్కడ కూడా అంతే అన్నమాట. ఈ ప్రాబ్లంకి ఆన్సర్ మనకు టూ పార్ట్స్ లో వస్తుంది, ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ అని చెప్పేసి. ఫస్ట్ పార్ట్ ఎలా వస్తుందంటే, ఏకాధిక్యన పూర్వేన సూత్ర అప్లై చేయాలి. ఏకాధిక్యన పూర్వేన అంటే ఏమంటే, ఉన్న వాల్యూ కంటే ఒకటి ఎక్కువ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ టెన్స్ ప్లస్ డిజిట్ ఏముందండి, 2 ఉంది. దానికంటే ఒకటి ఎక్కువ అంటే ఏకాధిక్యన పూర్వేన ఒకటి ఎక్కువ, 2 కంటే ఒకటి ఎక్కువ ఎంత అండి, 3. సో వాట్ ఈస్ 2 times 3? 2 times 3 ఈజ్ 6. ఆ రెండింటి మల్టిప్లికేషన్ చేయండి. 2 తర్వాత ఒకటి, 2 కంటే ఒకటి ఎక్కువ 3 కాబట్టి ఆ 2 into 3 ఏమొస్తుందంటే మనకు 6 అయిపోయింది అనమాట. నెక్స్ట్ మిగిలిన హాఫ్ ఎలా వస్తుందంటే మనకు ఈ 2 నెంబర్స్ మల్టిప్లికేషన్ చేయండి. 4 times 6, 4 times 6 ఏమవుతుంది మనకు 24, 6 24. ఎంత సింపుల్గా అయిపోయింది ప్రాబ్లం. ఈ ప్రాబ్లం చూద్దాం. ఆన్సర్ మనకి టూ పార్ట్స్లో వస్తుంది, ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ అని చెప్పేసి. ఫస్ట్ పార్ట్ కావాలంటే ఏం చేయాలని చెప్పాను, ఏకాధికన పూర్వం అప్లై చేయాలి. సో 6 కంటే ఒకటి ఎక్కువ అంటే ఏమవుతుందంటే మనకు 7 అవుతుంది. సో 6 times 7 అంటే ఏమవుతుందంటే మనకు 42. దట్ ఈస్ ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది ఆన్సర్. ఇంకా సెకండ్ పార్ట్కి ఆల్రెడీ మీకు తెలుసు, ఈ 2 నెంబర్స్ మల్టిప్లికేషన్ చేయండి. 2 times 8, 2 times 8 అంటే ఏమవుతుంటే మనకు 16, అంటే 4216 ఈజ్ ది ఫైనల్ ఆన్సర్. ఈ ప్రాబ్లం చూడండి, ఏకాధికన పూర్వం అప్లై చేయండి. 7 తర్వాత వచ్చే నెంబర్ ఏం చెప్పండి, 8. సో 7 8s ఎంత, 56. నెక్స్ట్ ఈ 2 నెంబర్స్ మల్టిప్లికేషన్ చేయండి. 4 times 6 అంటే ఏమవుతుంటే మనకు 24. సో ఫైనల్ ఆన్సర్ విల్ బి 5624. ఈ ఆన్సర్ నాకు కామెంట్ సెక్షన్లో వేయండి. ఈ ప్రాబ్లం చూడండి, ఏకాధిక్యన పూర్వేనా 4 కంటే ఒకటి ఎక్కువ ఏమవుతుందంటే మనకు 5 అవుతుంది. సో 4 5s ఏమవుతుంది, 20 అవుతుంది. దట్ ఈస్ ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది ఆన్సర్. అండ్ సెకండ్ పార్ట్కి ఏం చేయాలని చెప్పాను, ఈ 2 డిజిట్స్ని మల్టిప్లికేషన్ చేయాలి. 9 times 1 అంటే ఏమవుతుందంటే మనకు 9. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ సెకండ్ పార్ట్లో ఎప్పుడు మనకు డబల్ డిజిట్ వస్తుంది. చూడండి, 24 డబల్ డిజిట్, 16 డబల్ డిజిట్, 24 డబల్ డిజిట్. ఇక్కడ కూడా మీకు డబల్ డిజిట్ వస్తుంది, కానీ ఇక్కడ మట్టుకు ఏమైందంటే మనకు సింగిల్ డిజిట్ వచ్చింది. ఇలా సింగిల్ డిజిట్ రాకూడదు, ఎప్పుడు కానీ అక్కడ డబల్ డిజిట్ రావాలి. సో ఆ 9 ఏమని రాస్తారంటే 09గా రాయండి, అంతే. సో అవర్ ఫైనల్ ఆన్సర్ విల్ బి 2009. సో ఇంకా ఇటువంటి మెథడ్స్ నేర్చుకోవాలనుకుంటే మీరు AllyMinds యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని వేదిక్ మ్యాథమెటిక్స్ అనే కోర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ లెర్నింగ్.